తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తలుచుకోగానే వెంటనే జ్ఞాపకం వచ్చే వెంకటేశ్వరుని భక్తులలో ప్రముఖంగా వినపడే పేరు వెంగమాంబ. వెంగమాంబ జీవిత విశేషాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని సేవలో తరించి పునీతులైన భక్తులెందరో. అలా వెంకటేశ్వరుని నామంతో ముడిపడి చిరస్థాయిగా నిలిచిపోయిన భక్త శిఖామణుల్లో తరిగొండ వెంగమాంబ ఒకరు. వెంగమాంబ భక్తి తత్పరతకు సాక్షాత్తు ఆ ఏడు కొండల వాడే కరిగిపోయాడట. అమృతధారలాంటి ఆమె కవితా గానానికి పరవశించిపోయాడట. అన్నమయ్య సంకీర్తనలకు మురిసి ఆనందంగా తల ఊపిన వెంకటేశ్వరుడు వెంగమాంబ కవితాగానానికి పరవశంతో నర్తించాడట. రమాపరిణయం, రాజయోగామృతసారం, వాసిష్ఠ రామాయణం వంటి ద్విపద కావ్యాలు, శ్రీకృష్ణమంజరి, నృసింహ శతకం మొదలైన శతకాలు, నృసింహ విలాసం, శివలీలా విలాసం, విష్ణు పారిజాతం, రుక్మిణీ నాటకం వంటి యక్షగానాలతో పాటు నలుగు పాటలు, జోలపాటలు, హారతి పాటలు, ఆరగింపు పాటలు, లాలిపాటలు కూడా రచించి ఆ శ్రీనివాసునికే అర్పించింది వెంగమాంబ. తరిగొండ గ్రామంలో క్రీస్తు శకం 1730 సంవత్సరంలో కృష్ణయ్య, మంగమ్మ దంపతులకు జన్మించింది వెంగమాంబ. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా వెంగమాంబ బాల్యం నుంచే ఆ శ్రీనివాసుని మీద భక్తి ప్రపత్తులతో మైమర్చిపోయేది. తన ఏడు పిల్లల్లా ఆటపాటలతో కాలం గడపడం ఆమెకు నచ్చేది కాదు. ఆ శ్రీనివాసుని అర్చనలు, ఆరాధనలే ఆమె ఆటపాటలయ్యాయి. సహజంగానే వెంగమాంబ ఈ పరిస్థితి ఆమె తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేసింది. ఆ వయసులో ఉండవలసిన సహజమైన ప్రవర్తన ఆమెలో కనపడకపోవడంతో తమ కూతురికి ఏమవుతుందో అని తల్లడిల్లిపోయారు. కనీసం వివాహం చేస్తేనైనా ఆమె ధోరణి మారుతుందేమో, అందరాడపిల్లల్లా ఉంటుందేమో అనుకున్నారు. ఆలోచన వచ్చిందే తడవు వెంటనే వివాహం జరిపించారు. ఈ విధమైన జీవితం వెంగమాంబ ఆధ్యాత్మిక జీవనానికి ఆటంకం అవుతుందని, ఆమెను ఆమె దారిలోనే నడవనివ్వాలని అనుకున్నాడో ఏమో భగవంతుడు ఆమెను బాలవితంతువుగా చేశాడు. భర్త మరణించినా కూడా ఆమె వితంతు జీవనానికి దూరంగానే ఉండిపోయింది. ఎందుకంటే మనసా వాచా కర్మణ ఆ వెంకటేశ్వరుడే తన పతి అని నమ్మింది. పుట్టుకతో వచ్చిన శిరోజాలు, చిన్ననాడే వచ్చిన బొట్టు, కాటుక, పూలు వంటి చిహ్నాలను మధ్యలో వచ్చిన భర్త మరణిస్తే ఎందుకు వదిలిపెట్టాలి అని ఆనాడే సమాజాన్ని ప్రశ్నించింది వెంగమాంబ. కాని ఆమె భావాలను ఆనాటి సమాజం అంగీకరించలేదు. నిండు ముత్తైదువలా జీవిస్తున్న ఆమెను ఎన్నో విధాలుగా తోలనాడింది అప్పటి సమాజం. ఆనాటి ఛాందసవాదులు ఆమెను ఎన్నో నిందలకు గురిచేశారు, ఎన్నో విధాలుగా తోలనాడారు, అవమానించారు. ఛాందసవాదం ఆమెలోని లోపాలను వెదకడానికే ప్రయత్నించింది తప్ప ఆమెలోని భక్తురాలిని, యోగిని అర్థం చేసుకోలేకపోయింది. ఆమెలో పాండిత్యాన్ని గుర్తించి అంగీకరించలేకపోయింది. చివరకు ఆమె అక్కడ ఉండలేని పరిస్థితిని ఏర్పరిచారు. ఆ పరిస్థితిలో తరిగొండలో ఉండలేక ఆ శ్రీనివాసుని సన్నిధే తనకు శరణ్యం అనుకుని తిరుమల చేరుకుంది వెంగమాంబ. అలా తిరుమల చేరిన వెంగమాంబ తన రచనలతో, కవితాగానంతో శ్రీనివాసుణ్ణి అర్చిస్తుండేది. అప్పుడే శోభాయమానమైన తిరుమల మహత్యాన్ని వర్ణిస్తూ వెంకటాచల మహత్యాన్ని రచించింది. ఆ వెంకటాచల వాసుని మీద ఎన్నో రమణీయమైన కీర్తనలు ఆమె నోటి నుండి ఆశువుగా వెలువడేవి. సంతతధారగా వెలువడుతున్న ఆ కవిత ప్రవాహానికి అడ్డే లేకపోయింది. భగవంతుడు తన భక్తులను అనుగ్రహించే ముందు వారిని ఎన్నో పరీక్షలకు గురిచేస్తాడట. ఆ పరీక్షలలో నెగ్గితే తప్ప వారికి తన కరుణా కటాక్షాలను అందించడట. జగత్తునేలే ఆ జగన్నాథుని సన్నిధిలోనే నివాసం కోసం వెతుకులాటలో పడింది వెంగమాంబ. ఆలయంలో కొన్నాళ్ళు, మండపాల్లో కొన్నాళ్ళు, తిరుమల కొండ కోణంలో ఉన్న గుహల్లో కొన్నాళ్ళు, ఇలా కాలం గడుపుతూ ఉండేది. తుమ్మురు కోన సమీప గుహలో చాలాకాలం తపస్సు చేసింది. ఇప్పుడు కూడా తరిగొండ గవి అన్న పేరుతో ఉన్న ఆ గుహను మనం చూడొచ్చు. నివాసం కోసం వెతుకులాడే ఈ పరిస్థితి నుంచి తనను కాపాడమని, ప్రశాంతంగా స్వామిని సేవించుకునేలా అనుగ్రహించమని ఆ శ్రీనివాసుణ్ణి వేడుకుంది.
భక్తురాలు ఆర్తిగా అడిగితే భగవంతుడు కాదంటాడా లేదంటాడా? తన భక్తురాలు ఇంతగా పరితపిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా? అందుకే హత్తిరాం బాబావారి శిష్య పరంపరలో మహంతు మఠానికి అప్పటి అధిపతి ఆత్మారాం దాస్కు కలలో కనబడి వెంగమాంబకు స్థిర నివాసం ఏర్పరచమని ఆదేశించారట. స్వామివారి మాటతో స్వామివారి ఆలయ సమీపంలోనే నివాసం ఏర్పరచబడింది. అక్కడే ఒక దిగుడుబావి తవ్వించి తులసివనాన్ని పెంచి స్వయంగా తన చేతులతో తులసిమాలలను అల్లి స్వామిని సేవిస్తూ ఉండేది వెంగమాంబ. ఇప్పుడు కూడా ఆ దిగుడుబావి అలాగే ఉంది, మనం దానిని చూడొచ్చు. వెంగమాంబ భక్తి ప్రపత్తులు, ఆమె కవితా వైభవం గుర్తించిన అన్నమయ్య వంశీకులు స్వయంగా తమ నివాసంలోనే కొంత భాగాన్ని ఆమెకు అర్పించి గౌరవించారు. ఇక్కడ ఉన్నప్పుడే తిరుమల మాడవీధుల్లో భోగశ్రీనివాసుడు ఊరేగింపుకు వచ్చినప్పుడు ప్రతిరోజు తన ఇంటి ముందుకు రాగానే వెండి పళ్లెంతో హారతి ఇచ్చేదట వెంగమాంబ. ఆ పరంపరగానే ఆ శ్రీనివాసుని సన్నిధిలో అన్నమయ్య వంశీకులు లాలిపాడితే వెంగమాంబ వంశీకులు హారతి పట్టడం ఆచారంగా కొనసాగుతోంది. ఆ మహాభక్తురాలు సాధ్వి, సాక్షాత్తు శ్రీనివాసుని అంశగా చెప్పబడిన వెంగమాంబ 1817 శ్రావణశుద్ధ నవమి నాడు సజీవంగా సమాధిలోకి ప్రవేశించింది. ఆ సమాధి, దానిమీద ఏర్పరచబడిన తులసి బృందావనం నేటికి కూడా శ్రీ వరాహస్వామి ఆలయానికి ఉత్తరం వైపున చూడొచ్చు. ఇవి భక్త శిఖామణి వెంగమాంబ జీవిత విశేషాలు.